ప్రార్థన. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, అత్యున సింహాసనం ఆసీనుడవై దేవదూతలు మహాదూతలు శరూపుల కిరూపులు నాలుగు జేబులు ఏడు దీపస్తంభముల మధ్యలో పరిశుద్ధుడు పరిశుద్ధుని గాన ప్రతిదినం స్తుతించబడుచున్న మా తండ్రి మీ స్తోత్రం. అలాగే ప్రభువ భూలోకుల తండ్రి మీ మానవులు ప్రభు మీ నామను స్తుతిస్తూ ఉండగా వారికి మొరాలకించి వారికి కావాల్సిన సహాయం అందించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మానవ జీవితంలో ప్రభు ఇదిగో సంతోషం సమాధానం ప్రభు నాయన మాకు కావాలని మానవుడు ఆశపడుతుండగా వాటి మీ దగ్గర ఉన్నాయని తెలుసుకొని మీ నామను ఆరాధిస్తుండగా మీ కృపతోడిగా ఉంచండి దేవ. మీ చిత్తము ప్రభు మీ కుమారుడు మా ప్రభువైన క్రీస్తు యొక్క కృపచేత ప్రతి ఆత్మను వెలిగించి రక్షించి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క చిత్తము భూలోకంలో నెరవేర్చబడడానికి మానవులను దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. అయితే మానవ జీవితంలో దేవుని యొక్క సహవాసం కూడా చాలా అవసరమైంది. చూడండి, దేవుడు తన ప్రజలను ప్రేమించి వారి పట్ల చేస్తున్న ప్రతి కార్యము చాలా గొప్పది. కనుక ఆయన చేసే కార్యములతో పాటు రక్షణ సువార్తను కూడా ప్రకటింపచేశారు ఈ లోకంలో. అయితే ఈరోజు మన అంశం ప్రార్థన అనే అంశంలో మనం ప్రార్థన చేసుకుందాం. అపొస్తల కార్యం 10వ అధ్యాయంలో ఆయన మొదటి వచనంలో చెప్పబడుతుంది, కొర్నేలియు అనే ఒక ఆయన ఉన్నాడు, అన్యజనుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అన్యజనులకు సువార్త ప్రకటించాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే కొర్నేలి అన్యుడు, అతడు శతాధిపతి, మిలిటరీ సైన్యంలో ఒక శతాధిపతి. ఒక 100 మందిని చేర్చుకోవచ్చు, 100ని పంపించవచ్చు. అయితే ప్రియులారా, అతడు భక్తిపరుడు, యథార్థవంతుడు, ధర్మము చేయవాడు. అయితే అతడు దేవుని యొక్క అలా భయభక్తులు కలిగి ఉన్నవాడు కొర్నేలి. ప్రియమైన దేవుని సంగమా, గమనించండి, అతడు డ్యూటీకి వెళ్ళొచ్చి స్నానం చేసుకుని తన గదిలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకునేవాడు. ఒకరోజు 3 గంటల వేళ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన దూతను పంపించాడు. కొర్నేలి కొర్నేలి, నువ్వు చేసే ప్రార్థన దేవుని సన్నిధి చేరుకుంది, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధి చేర్చుకున్నాయి. కనుక నీవు విశ్వాస యాత్రలో ఎలా ఎదగాలో నడుచుకోవాలో నీకు తెలియచేయడానికి యొప్పే పట్టణంలో శర్మకుడు సీమోను ఉన్నాడు. ఆ సీమోనిటి దగ్గర పేతురును మారుపేరు సీమోను ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఆ పేతురును తీసుకొచ్చి వాక్యం చెప్పించుకోమని అక్కడ దేవదూత అతనితో చెప్పినట్లుగా మనం లేఖన భాగం చూస్తూ ఉన్నాం ప్రియులారా. హల్లెలూయా హల్లెలూయా. అయితే దేవదూత కొర్నేలితో చెప్పినట్టు తన పనివారిలో పిలిచి దేవదూత ఏమైతే చెప్పాడో అవి చెప్పి ఇద్దరు మనుషులను యొప్పే పట్టణాన్ని పంపించినట్లుగా మనం లేఖన భాగం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆ సమయంలో పేతురు 12 గంటల వేళ ప్రార్థన చేస్తూ ఉన్నాడు మిద్దె మీదకి ఎక్కి. ఎందుకంటే కాస్త భోజనం వండటం లేట్ అయింది. అతడు ఆ మిద్దె మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 10వ అధ్యాయం 9వ వచనం 10వ వచనాల్లో భోజనం చేయగాను వారు సిద్ధం చేయొచ్చుండగా అతడు పరవశుడయ్యాడట. మిద్దె మీద ఉండి ఆత్మవశుడయ్యాడు, పరిశుద్ధాత్మ నింపబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతను దివ్యమైన దర్శనం కూడా వచ్చింది అక్కడ. ఏమిటో దర్శనం? ఆకాశం నుంచి ఒక దుప్పటి దింపబడి 4 చెంగులు పట్టుకొని క్రిందకు వేలాడుతున్నప్పుడు అందులో శతుస్పాద జంతువులు ఉన్నట్లుగా మనం లేఖన భాగం చూస్తాం. దేవుడు అంటున్నాడు పేతురు, ఈ యొక్క శతుస్పాద జంతువులను వాటిని చంపుకొని తినమని అంటున్నాడు. పేతురు అంటున్నాడు, అయ్యా నిషిద్ధమైన వాటిని ఎప్పుడైనా తిన్నానా అని పేతురు ఆ దేవదూతతో దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా జరుగుతుండగా ఆ దుప్పటి పైకి వెళ్ళిపోయింది. శతుస్పాద జంతువులు అనగా అన్యజనులకు సూచనగా మనకు కనిపిస్తూ ఉంది. పేతురు అన్యజనులకు సువార్త ప్రకటించాలని ఒక ఆలోచన ఉంది. పౌలైతే నేను అన్యజన సువార్త ప్రకటిస్తానంటున్నాడు. ఇప్పుడు పేతురులో ఉన్న అహంభావాన్ని దించివేయాలి దేవుని యొక్క ఉద్దేశం. ఈ దర్శనము పేతురుకి అర్థం కాలేదు. ఈ దుప్పటి ఏమిటి, శతుస్పాద జంతువులు ఏమిటి అని కూడా అర్థం కాక మళ్ళీ ఆలోచనతో అతడు మిద్దె మీద ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభునందు ప్రియులారా,
ఇటలీ పట్టణం నుంచి కొర్నేలి పంపించిన మనుషులు సీమోనీలు ఎక్కడ ఉంది అనేది తెలుసుకొని అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆ సీమోను అడుగుతున్నారు, అయ్యా సీమోన్ గారు, మీ ఇంటి దగ్గర పేతురు గారు ఉన్నాడట నిజమేనా అని అడిగితే ఉన్నాడు అన్నాడు. ఈ లోపు పేతురు కూడా మాటలు విన్నాడు. మిద్దె దిగి వచ్చి తలుపు తీస్తే వారు ఎవరయ్యంటే, మేము కొర్నేలి యొక్క మనుషులం, ఇటలీ పట్టణం నుంచి వచ్చాము అని వారు సమాధానం చెప్పారు. అక్కడ ఆలోచిస్తే ప్రియ సహోదరి సహోదరుడా, కొన్నేళ్ళు పంపించిన మనుషులు అన్యజనుడు అంటే సువార్త ఒక యూదులకే కాదు, అన్యజనులు కూడా సువార్తే. ఈ సువార్త అందరూ వినాలి, అందరూ రక్షణ పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఇప్పుడు వారు ఆయన చెప్పారు, పేతురు మరణ బయలుదేరి వారితో పాటు ఇటలీ పట్టణానికి వస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ 20వ వచనం చూస్తే, నీవు లేచి క్రిందకు సందేహింపుగా వార్త వెళ్ళమని చెప్తున్నాడు దేవుడు. పేతురు ఆలోచిస్తూ ఉన్నాడు, అన్యజనుల మధ్య వెళ్ళాలా వద్దా అని. అయితే దేవుడు అంటున్నాడు, నీవు సందేహింపక వెళ్ళమంటున్నాడు, ఇప్పుడు వెళ్ళాలా మానేయాలా చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాట మనం ఎప్పుడైతే వినకపోతామో భ్రష్టత్వం తెచ్చిపెట్టుకుంటాం. దేవుని మాటకు లోబడి మనం ఉన్నప్పుడు దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుంటాం. హల్లెలూయా. అయితే పేతురు వారి మాటలు విని ప్రయాణమైనటువంటి చూస్తాం. 23వ వచనం, మరునాడు అతడు లేచి మాతో కూడా బయలుదేరను, ఒప్పేవారు కొందరు సహోదరులను వారితో కూడా కొన్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను అందరినీ కూడా ఇంట్లో సమకూర్చుకున్నాడు. పేతురు గారు వస్తాడు, ఆయన మనకు ఉపదేశం చెబుతాడు, మనం ఎలాగో జీవించాలి, ప్రభువులో ఎలా నడుచుకోవాలి అనే దాన్ని మనం తెలుసుకుంటామని పేతురు ఏం చేశారు చూశారండి, తన స్నేహితులను బంధువులను కొంతమంది ఆ గ్రామంలో ఉన్నవారిని కూడా పోగు చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన ఇంటికాడ కూటం పెట్టుకున్నప్పుడు ఎంతమందిని పోగు చేస్తూ ఉన్నావు చెప్పండి. ఒకసారి గమనిస్తున్నావా, నీవు పొందిన రక్షణ ఇతరులు కూడా పొందుకోవాలి, వారు కూడా ప్రభువును సంతోషించాలి, అప్పుడే నువ్వు పెట్టుకున్న కూడికకు ఒక అర్థం ఉంటుందని మర్చిపోవద్దు. కనుక ఈయన ఇప్పుడు వారిని పోగు చేసి సమకూర్చినట్టుగా మనం లేఖన భాగం చూస్తున్నాం. ఇక్కడ 29వ వచనం అంటాడు, కాబట్టి నన్ను పిలిపించిన ఇప్పుడు అర్థమేమి చెప్పక వచ్చితనని చెప్పాను. అందుకు కొర్నేలి ఆయన చెప్తున్నాడు, అయ్యా నేను మొన్నటి దినమున 3 గంటల వేళ నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నా గదిలో దేవదూత వచ్చి నాతో మాట్లాడాడు, ఉపే పట్టణంలో సీమోనింటి వద్ద పేతురు గారు ఉన్నారు, తీసుకొచ్చి వాక్యం చెప్పించుకోమని ఆయన చెప్పినప్పుడు నేను మీ వద్ద పంపించానయ్యా అని ఒక గొప్ప సాక్ష్యము ఆయన ఇచ్చినట్లుగా మనం లేఖన భాగం చూస్తున్నాం. హల్లెలూయా. 30వ వచనం ఉంటుందన్నమాట, కొర్నేలి నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములు దేవుని సమ్ముఖమున చేరేవని ఆ దేవదూత గొప్ప సాక్ష్యం కొర్నేలి పట్టించాడు. మరి మన కొరకు ఎవరు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం చదువుతున్నాం కదా, మన గ్రామంలో మన కొరకు ఎంతమంది సాక్ష్యం చెప్తారు, వీళ్ళు ప్రభువు నమ్ముకున్నవారు అనేది. ఇప్పుడు దేవుని వాక్యం చెప్తుంది కొన్నేళ్ళని గురించి, దేవదూత వచ్చి చెప్పాడు ఆయన సాక్ష్యాన్ని, నువ్వు చేసే ధర్మకార్యాలు ప్రార్థన దేవస చేరిందని. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేస్తున్నామంటే మన ప్రార్థనకు సమాధానం కావాలి. సమాధానం లేకుండా మనం ఏం చేయలేం. కనుక ప్రార్థన వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, నీ మొర వింటాడు, నీ మొర విన్న దేవుని త్రోసివేయడు, ఆయన ప్రేమిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. హల్లెలూయా. ప్రభు నీకు ఆజ్ఞాపించిన వినుటక ఇప్పుడు మేమందరం సిద్ధంగా ఉన్నట్టున్నాడు. అయ్యా ప్రభు మీ ద్వారా మేము లేఖన భాగం తెలుసుకోవాలి, వాక్యం వినాలని ప్రభు చెప్పారు, ఇదిగో మేమందరము కూడా మీ వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నాము అని ఆ కొర్నేలి చెప్పినప్పుడు కొడను అందుకు పేతురు నోరు తెరిచిట్లను, దేవుడు పక్షపాతి కాడు. చూడండి, ఆయన పక్షపాతి కాడు, ఒకరు ప్రేమించి ఒకరు ద్వేషించి వాడు కాదు, నిన్ను నన్ను అందరిని ప్రేమిస్తున్నాడు. అందుకంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను, కాగా తన అద్వితీయ కుమారుని శ్వాసం ఉంచేవాడు నశింపక నిత్యజీవం పొందునని దేవుని వాక్యం చెప్పబడుతుంది. ప్రియులారా, కనుక మనం విశ్వసించాలి, వినాలి,
దేవుని వాక్యం నిడుతారు విశ్వాసం కలిగి విశ్వాసన నీతిమంతులుగా మార్చబడి అట్టి నీతిమంతులు దేవుని రాజ్యానికి వారసులని దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. వింటున్న నీవు ఎలా జీవిస్తున్నావు? ఒక క్రైస్తవుడిగా నీవు ఎలా జీవిస్తున్నావు? ఇలాకోలో కనుక ప్రియులారా, దేవుడు పక్షిపాతి కాడనేది మనకు తెలియబడుతుంది. ప్రతి జన్మలోనూ ఆయా భాష మాట్లాడే వారిలోనూ అందరికీ కూడా దేవుని స్వార్త ప్రకటించబడాలనే దేవుని యొక్క ఉద్దేశం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చూడండి ఇక్కడ ఈ 10:36లో ఉన్నాడండి, అందరికీ ప్రభు యేసుక్రీస్తు. ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు, ఒక జాతికి కాదు, కులానికి కాదు, ఒక మతానికి కాదు, ప్రపంచంలో ప్రతి మానవునికి ఆయన అందరికీ ప్రభు అని దేవుని వాక్యం చెప్పబడతా ఉంది. ప్రియమైన దేవుని సంగమా, నిన్ను ప్రేమించిన యేసు నీ కొరకు తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. నమ్ముతున్నావా? నమ్ముటనేవైతే సమస్తము సాధ్యమని కూడా దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఇక్కడ అంటాడు పేతురు, ఆయన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా నశించిపోతున్న మానవులకు సమాధాన సువార్తను పంపించాడట. అంటే ఈ సువార్త ద్వారా సమాధాన పడాలి మనం. ఈ సువార్త రక్షణ సువార్త. ఈ సువార్త వినుట ద్వారా నీ మనసులో నూతనపరచబడి నూతన వ్యక్తిగా మార్చబడి దేవుని కార్యాలు చూడగలుగుతామని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మ శక్తి అభిషేకించబడిన దేవుడు ఆయన తోడై ఉన్నాడు కనుక ఆయన సమస్త కార్యములు చేశాడు. దేవుడు మన తోడై ఉండాలి ప్రియులారా. అప్పుడు పేతురు మాటలు విన అనేక మంది అక్కడ మారు మనసు పొందినట్లుగా మనం లేఖన భాగం చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా సువార్త ప్రకటించబడుతుంది. నువ్వు నమ్మలేకపోతున్నావేమో, ఎప్పటికైనా నమ్ము. ఆయనను ప్రేమించాడు, నీ కొరకు సువార్త ప్రకటింపజేస్తూ ఉన్నాడు. ఆ సువార్త నీ కుటుంబానికి గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుందని లేఖన భాగం ద్వారా మనం తెలుసుకుంటున్నాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. సరే, 3 గంటల వేళ ప్రార్థన. యేసు ప్రభు ఈ లోకంలో మానవాళి రక్షణ కొరకు సిలువ వేయబడినట్లుగా మనం లేఖన భాగం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. 3 గంటల వేళ ప్రార్థన. ఆయన అక్కడ ఉన్న ప్రజలను చూసి వారిని ఏళం చేస్తూ ఉన్నారు. వారిపై కనికరపడి జాలిపడి, తండ్రి వీరిని క్షమించు, వీరు తెలియక చేస్తున్నారనేది యేసు ప్రభు తండ్రికి విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు ఒక మాట చెప్పాడు, నీవులే నీ పొరుగువారిని ప్రేమించమని. ఆ ప్రేమ లేకపోతే మన ఆత్మీయ జీవితము కుంటుపడిపోతుంది. ఆ ప్రేమ సదాకాలం మనతో ఉండాలని దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఆయన అలా ప్రార్థన చేసి ఆయన ఒక మాట అన్నాడు, ఎలా ఎలా లాభ సభక్త అని అని బిగ్గరగా కేక వేసి, తండ్రి నా ఆత్మనికి అప్పగిస్తున్నాడు దాని అర్థం. ఆయన ప్రాణం విడిచినప్పుడు ఆ ప్రదేశం అంతా గొప్ప చీకటి కమ్మింది, పెద్ద భూకంపం కలిగింది. ఆ భూకంపం కలిగినప్పుడు చనిపోయిన పరిశుద్ధులు సజీవులుగా సమాధులను లేచారనేది కూడా మనం దేవుని మాటలు వింటున్నాం ప్రియులారా. అంటే యేసు మృతుల సైతం లేపగలిగిన వాడు అనేది మనకిక్కడ అర్థమైపోతుంది. అలాగనే ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేయటం ద్వారా కలిగే మేలులు చాలా గొప్పవి. ఒకరోజు మా విశ్వాస కావిడి చావు బ్రతుకుల్లో ఉంది. టెంట వేశారు, బయట పెట్టేశారు, నోట్లో ఈగలు వెళ్తున్నాయి. నేను ఆదివారం వాక్యం చెప్తూ ఉన్నాను. చెప్తుండగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, క్రీస్దాసు అక్కడికి వెళ్ళేటప్పటికి ఆమె నోట్లో ఈగలు ఉన్నాయి, సంఘస్థులు మేము వెళ్ళాం, ప్రార్థన చేసి తైలివేయగా ఆమె నోటి మాటలు బయటకు వచ్చే. ప్రియులారా, మన దేవుడు ఎంత గొప్పవాడు. అందుకంటే నమ్ముటనేవైతే సమస్తం సాధ్యం. నమ్మాలి, విశ్వసించాలి, అప్పుడు మనము దేవుని కార్యాలు చూడాలని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తే మనము ఈ అపోస్తల కార్యం 16:13 వస్తే విశ్రాంతి దినం అనగా ఆరాధన చేసుకునే దినం. వెనకటి కాలంలో విశ్రాంతి దినం శనివారం వచ్చేది. ఇప్పుడైతే పెద్దలు కలిసి వాళ్ళు ఆదివారం మార్చారు. ఎందుకంటే ఆచారపూర్వ విశ్రాంతి దినం ద్వారా ప్రజలకు సమాధానం దొరకలేదు.
క్రీస్తు సిలువమైన పునరుద్ధారణ ద్వారా మృతుల సహితం లేపగలిగాడు కనుక ఈ విశ్రాంతి దినాన్నిగా మార్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. ఈ విశ్రాంతి దినమున ఎందుకు వెళ్ళారంటే ఆ ప్రాంతాల్లో అప్పుడు సువార్త ప్రకటిస్తుంటే ఊరుకునేవాళ్ళు కాదు రోమా ప్రభుత్వం. అందుకు కొంతమంది స్త్రీలు నదీ ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు, దైవజనులు అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఈ పౌలు శీల అక్కడికి వెళ్ళినప్పుడు సువార్త ప్రకటిస్తుండగా ఒక వ్యాపారి, ఆమె పేరు లూదియా, ఆమె తుయితైర పట్టణస్తురాలు, హల్లెలూయా, ఆమె ఊదరంగు పొడి అమ్ముకొని తన జీవన వ్యాపారం చేసేది. అయితే ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క పౌలు మాటలు వింటూ ఆమె విశ్వసించినప్పుడు ఆమెలో గొప్ప మార్పు కలిగింది. లూదియా అనగా తెరువబడటని దాని యొక్క అర్థం ప్రియులారా, హల్లెలూయా. ఇప్పుడు ఆరాధన అయిపోయింది, వెళ్ళిపోయేటప్పుడు ఆవిడ అంటుంది, నేను ఒక విశ్వాసిని అని మీరు అనుకుంటే మా ఇంటికి రమ్మంటుంది. సరే, అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తరువాత ప్రభునందు ప్రియులారా, ఆవిడ ఎంత త్యాగం చేసిందంటే ఆమె కూడా కొర్నేలు ఇవ్వాలి, తన స్నేహితులను బంధువులను కూడా ఆ ఇంటికి సిద్ధపరిచింది ఆరాధన కొరకు. ఆ ఆరాధనలో వాళ్ళందరూ కలిసి మంచి విశ్వాసంతో ఉండగా పావులు ఆత్మ కొలది వాక్యం బోధిస్తూ ఉన్నాడు. అది మూడవ అంతస్తు ఆ ఇంటికి. ఆ మేడపైన వాళ్ళు ఆరాధన జరుపుతుండగా అయితే కను కుర్రాడు వచ్చాడు. చాలా పొద్దుపోయింది, అతడు పాపం వాక్యం వింటూ నిద్ర వచ్చి కింద పడి చనిపోయాడు ప్రియులారా. చూడండి, మీరు అంటారు ప్రార్థనకి వెళ్తే ఇదేనా జరిగేది, చనిపోతారని మీరు అనొచ్చు. అయితే దేవుని కార్యం అక్కడ జరగాలి, జరగాలి కనుక అప్పుడు పౌలు వచ్చి ఆ కుర్రవాడికి ప్రార్థన చేయగా అతడు బ్రతికినట్లుగా మనం లేఖన భాగం చూస్తున్నాం. విశ్వాసం ఎంత గొప్పది ఏమండి. భక్తి చేస్తున్న మన భక్తి ద్వారా మనం ఏ మేలు పొందుతున్నాం అనే దాన్ని ప్రతి ఒక్కరం కూడా గుర్తు చేసుకోవాలని లేఖన భాగం మనకు తెలియబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రార్థన చేస్తున్న మనము బాధ్యత కలిగి నెమ్మది కలిగి దేవుని కార్యము చూడడానికి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అలాగూ చేయలేనప్పుడు నీ జీవితంలో ఏ మేలు పొందగలుగుతావు చెప్పండి ఏమండి. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, అన్యజనుడిగా ఉన్న మనను దేవుడు పిలిచాడు, రక్షణ కల్పించాడు, కనుక నమ్మకస్తులైన వారికి మనం దేవుని సన్నిధిలో ఉండాలనేది నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారా, హల్లెలూయా. అందుకు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు ఏమండి, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. మన ఆది దంపతులైన ఆదాము పాపం చేసిన పాపమును బట్టి ఆదామును సృష్టించిన దేవుడే ఈ లోకంలో మానవుడిగా పుట్టాడు కదా, ఆయన మనకు శ్రమ పడ్డాడు కదా. అయినప్పుడు ఆయన నమ్మిన నీవు శ్రమ పడితే మాత్రం బాధేమని చెప్పండి ఏమండి. కనుక ప్రియులారా, శ్రమ వేదన దుఃఖము ఒకవేళ మనం తరమొచ్చు, వాటిలోనే నువ్వు నెమ్మది కలిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు నీకు సహాయం చేస్తాడనేది కూడా దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాగూ సువార్త ప్రకటిస్తున్నప్పుడు పౌలు శీలను సెరసాల్లో వేశారు. సెరసాల్లో వేసినప్పుడు అర్ధరాత్రి వేళ వారు పాటలతో ప్రార్థన చేయగా సెరసాల పునాదులు బ్రద్దలైపోయి ప్రియులారా. అయితే అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు పాటలతో ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ జైల్లో ఉన్న అనేక మంది వారి యొక్క ప్రార్థనలో పాటలు విన్నారని లేఖన భాగం చెప్పబడుతుంది. ఎప్పుడైతే సెరసాల పునాదులు బ్రద్దలైపోయాయో సెరసాల నాయకుడు భయపడిపోయాడు. అయ్యో, వీళ్ళంతా వెళ్ళిపోతారు, నన్ను ఏం చేస్తారో అని భయపడ్డాడు. కానీ పౌలు అంటాడు, సెరసాల నాయకుడా, ఎందుకు నువ్వు భయపడుతున్నావు, మేము ఎక్కడే ఉన్నాం, నువ్వు ఏ హాని చేసుకోవద్దు,
చూడండి ప్రియులారా, శ్రమల్లో కూడా ఎంత నెమ్మది కలిగి వాళ్ళు మాట్లాడుతున్నారండి. క్రైస్తవ జీవితంలో నెమ్మది కావాలి, సమాధానం కావాలి. హల్లెలూయా. అప్పుడు శర్సాల నాయకుడు వారి ఇంటికి తీసుకువెళ్ళి రక్షణ పొందినట్లుగా లేఖన భాగం చెప్పబడుతుంది. ప్రభు దేవుడు చేయు కార్యములు చాలా గొప్ప అని కూడా మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకోవడానికి గొప్ప అవకాశం ఉందని దేవుని వాక్యం చెప్పబడుతుంది. అందుకనే అనుదినము నువ్వు ప్రార్థనలు ఎదగాలి. నీకు మనిషికి రక్షణ కావాలి, ఎందుకు రక్షణ కావాలి? మనిషి జీవితము భయంకరమైంది. ఎందుకని? దేవుని మాట వినక సాతానుకు లోబడి మానవుడు పాపాన్ని మరణం తెచ్చుకున్నాడు. కనుక ఆ పాపలో ఉన్న మానవుడు శాంతి సమాధానం పొంది దేవునితో కలిసి జీవించాలంటే ప్రార్థనా జీవితం కావాలి. ఆ ప్రార్థనా జీవితంలో దేవుడు నీ మొర విని నీ పాపమును క్షమించి, నీ అపరాధములు క్షమించి, నీకు మరణశిక్ష నుంచి విడుదల కల్పించి నిత్య జీవానికి నిన్ను వారసు చేస్తాడు. అందుకు మనము ఆయన్ను ఆరాధించాలి, ఘనపరచాలని దేవుని వాక్యం తెలుసుకుంటున్నాము. కనుక ప్రియులారా, రక్షణ పొందడానికి ఇది మిక్కిన అనుకూలమైన సమయం. ఈ సమయం పోతే మరోసారి దొరకదో దొరకదో తెలియదు. సమయం చాలా విలువైంది. యేసు పిలుస్తామన్నాడు, నా యొద్దకు రమ్మని. ఆయన మాటలు వింటున్నా నీవు ఇప్పటికైనా సిద్ధపడుతున్నావా? సమయము ఆసన్నమవుతున్నది. ఏమిటా సమయం? యేసుక్రీస్తు రాకడ సమయం, సంఘం ఎత్తబడే సమయం, పరిశుద్ధులందరూ కలిసి మధ్యాహ్నం జరగబోతున్న మహావిందులో పాల్పొందే సమయము ఆసన్నమవుతుంది. కనుక ప్రియులారా, సిద్ధపడుతున్నావా? ఒక క్రైస్తవుడిగా దేవుని సన్నిధిలో దేవునితో కలిసి ఆనందించడానికి నువ్వు ఎలా సిద్ధంగా ఉన్నావు? ఒకవేళ ఇదే రాత్రి ప్రభువు పిలిస్తే నీవేమై ఉన్నా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. లోకం మంద కాదు ప్రియులారా. ఈ లోకము అశాంతితో నింపబడి ఉంది. శాంతి లేకుండా పోతుంది, సమాధానం లేకుండా పోతుంది. మనిషికి శాంతి కావాలి, సమాధానం కావాలి. కనుక శాంతి మార్గం ఎక్కడ ఉందంటే యేసుక్రీస్తు దగ్గరే శాంతి సమాధానం. ఎందుకంటే శాంతి ప్రదాత, ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు కానీ మన కొరకు తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. ఆయన సిలువ మన పునరుద్ధానం దగ్గర మనకు ఏం దొరుకుతుందండి? సంతోషము, సమాధానం దొరుకుతుంది. నువ్వు ఎన్నడు చూడలేని ఒక గొప్ప అద్భుతమైన కార్యం నిత్య జీవం అని నువ్వు చూడగలుగుతున్నావు. అందుకు రక్షణ కావాలి. కొన్నేళ్ళు చూడండి, అన్యుడైనను అతడు యథార్థవంతుడు, ప్రార్థనాపరుడు, విశ్వాస జీవితంలో కనిపెట్టుకుని ప్రార్థన చేసేవాడు. మరి మనం ఎలా ఉన్నాం? ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఎవరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం? ప్రియులారా, మన స్వార్థం కొరకొద్దాం. ఎదుటి వాణి ఆపదలో అవసరాలను ఆదుకొని అతనికి తోడు నీడగా ఉంటే నీ జీవితంలో మేలు పొందుతావని దేవుని వాక్యం చెప్పబడుతుంది. కొన్నేళ్ళు చూడండి, తన విశ్వాసం ద్వారా తన ఇరుగు పొరుగు వారిని కూడా కొంతమంది రక్షించడానికి ఒక చక్కటి మార్గాన్ని ఎన్నిక చేసుకున్నాడు. రక్షణ పొందిన మనం కూడా మన ఇరుగు పొరుగు వారితో మనం ఏం చేయాలండి? ససంబంధం కలిగి వారు కూడా రక్షణ మార్గం నడిపించే వారిగా మనం ఉండాలని దేవుని వాక్యం మనం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. కనుక ఈ అంత్య దినాలలో అపాయకరం దుర్దినాలు మనం ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం నువ్వు రక్షణ పొందడానికి అని దేవుని వాక్యం ద్వారా మనకు తెలియబడుతుంది ప్రియులారా. కనుక అలాగే చూడండి, లూదియా కూడా దేవుని మాటలు విని తన హృదయాన్ని తెరిచినప్పుడు దేవుని ఆత్మ ఆమెలో సంధించగా ఆమె ద్వారా కొంతమంది రక్షణ పొందినట్లుగా మనం దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కనుక ఈ సువార్త సకల ప్రజలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని దేవుని వాక్యం మనకు ప్రకటించబడుతుంది. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించుగాక. ఆమీన్. హల్లెలూయా. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు ప్రభు. మీ చిత్తం నెరవేర్చడానికి సహాయం చేయను ప్రార్థన చేస్తున్నాను. ఏ యోగ్యత లేనివాడను, ఎన్నిక లేనివాడను కనుక మీ మాటలు ప్రభు చెప్పడానికి ఏ యోగ్యత లేనివాడును మీ బిడ్డలు విన్నారు. విన్న ప్రతిరోజు తెరుగుబడి తండ్రి రక్షణ పొంది మారుమనసు రాబోతున్న మీరు అక్కడ వధు సంఘం ఎత్తపడత కృప చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.